ఆకాశవాణి ఆదిలాబాద్ భయ్యా నాగరాజు గారు నమస్కారం నమస్కారం అండి మీరు ఆదిలాబాద్ ఎలా రావడం జరిగింది మీ నేపథ్యం గురించి చెప్తారా మాది ఆరగూడెం గ్రామం మండలం నల్లగొండ జిల్లా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిని పరిశోధనలో భాగంగా సామల సదాశివ సాహిత్యం సమగ్ర పరిశీలన అనే అంశం పుస్తకాల సేకరణ కోసం ఆదిలాబాద్ రావడం జరిగింది శ్యామల సదాశివ మాస్టర్ గురించే మీరు ఎన్నుకున్నారు కదా అవునండి ఎన్నుకోవడానికి గల కారణం కారణం ఏంటంటే నేను రెండు వేల పదకొండు పదమూడులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నది ఆ టైంలో శ్యామల సదాశివ గారు వారి యొక్క రచనలు చాలా బాగున్నాయండి అతని ఇన్స్పిరేషను తర్వాత అతను చనిపోవడం జరిగింది అతని గురించి చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప విధంగా రాయడం వల్ల సరే నేను కూడా అతని గురించి తెలుసుకోవాలనే కోరిక నాలో ఉండే సార్ తర్వాత నేను ఎంఏ తెలుగు చేసిన తర్వాత నేను ఒకవేళ పిహెచ్డి చేస్తే మాత్రం ఖచ్చితంగా సదాశివ గురించే చేయాలనుకున్నా మాస్టారు మరి ఇక్కడ వచ్చారు ఇది మొదటిసారి వచ్చారు అనుకుంటాను ఇది మొదటిసారి అయితే మీకు ఎలా అనిపించింది ఇక్కడ కొంచెం మరాఠీ కల్చరు అనుసరిస్తున్న విధంగా నాకు అనిపిస్తుంది తెలుగు కల్చర్ కన్నా మరాఠీ కల్చరు అనిపిస్తున్నది ఇప్పుడు మీరు రావడమే ఎవరిని కలిశారు శ్యామల సదాశివ మాస్టర్ యొక్క రెండవ కుమారుడైన రాజవర్ధన్ సార్ గారిని కలవడం కలిశారు అవును అయితే ఇక్కడ మీరు పరిశోధన చేయటానికి మీరు ఎన్నుకున్న అంశాల గురించి సదాశివ మాస్టర్ గురించి మీరు చెప్పారు మీరు ఎన్నుకున్న అంశాలు ఉన్నాయి కదా మరి ఏ అంశం గురించి మీరు పరిశోధన చేయాలని అనుకున్నారు శ్యామల సదాశివ మాస్టర్ యొక్క సాహిత్యం పైన సమగ్ర పరిశీలన చేసి వారి యొక్క సేవలను నా శక్తి మేరకు అందరికీ అందించాలని నా కోరిక సార్ పరిశోధన చేసి ఇంకా విస్తృతంగా అతని గురించి ఏమైనా తెలియని అంశాలున్నా రాయని అంశాలున్నా నేను రాసి జనాల్లోకి తీసుకెళ్లాలనేది నా బలమైన కోరిక సార్ మీరు ఇంతవరకు తెలుసుకున్న సేకరించినవి ఏమేమి ఉన్నాయి జయంతి పబ్లికేషన్స్ వారు పాలపిట్ట అనేది సంచిక తర్వాత యాది కొన్ని పుస్తకాలు ఉన్నాయి సార్ వాటిని సేకరించిన తర్వాత అతను ఒక మాట అంటాడు సార్ నా మనసంతా యాది అనే నవల మీదనే ఉన్నది స్వరలయాలకు వచ్చినది కానీ కేంద్ర సాహిత్య అకాడమీ వాడు అసలు నాకు యాదికి వస్తే ఇంకెక్కువ వాడిని అని ఒక మాట అంటాడు సార్ ఎందుకంటే యాది అనేది అతని యొక్క ఇష్టపూర్వకంగా రాసిన యొక్క నవల అంటే ఇవన్నీ ఇష్టం లేకుండా కాదు కానీ మనకు ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా ఒకరి మీదనైతే అయితే ఎలాగైతే ఇష్టం ఉంటుందో ఇతని నవలలన్నింటిలో కూడా అతని యొక్క వ్యక్తిత్వం ప్రతిబింబించే విధంగా ఉందని అతను చాలాసార్లు చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాతో ఈ విషయం చెప్పింది వీటితో పాటు ఇంకా ఏ ఏ అంశాలు మీరు తెలుసుకున్నారు సేకరించారు సేకరించడం అంటే సార్కి భాషపైన ఉన్న అభిమానం ఈ భాషకు ఏదైనా ఒక చేయాలనే దృఢ సంకల్పం అతని యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలి తత్వం ఒక చిత్రకారుడు సంగీతకారుడు తర్వాత ఒక రచయిత అతను ఉర్దూ వాటిని కానీ అంజద్ రూపాయలు గాలిబ్ గీతాలు ఇవన్నీ తెలుగులోకి అనువదించింది అతను స్వయంగా ఒక భాషను నేర్చుకొని అంటే వేరే వాళ్ళని ట్రాన్స్లేట్ చేయకుండా తనే స్వయంగా నేర్చుకొని అనువాదించడం అనేది ఒక గొప్ప విషయం సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్న కవులల్లో ఎక్కువ మరాఠా ప్రభావం ఉంటుంది సార్ మరాఠా నేపథ్యం నుంచి వచ్చి కూడా తెలుగు భాషకు సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంలో నేను చాలా స్ఫూర్తి పొందిన సార్ సంగీత కళాకారులు సంగీత విద్వాంసులు ఉన్నారు చాలామంది ఉన్నారు బడే గులాం అలీ ఖాన్ ఉన్నారు అన్నపూర్ణ ఉన్నారు వీళ్ళ గురించి కూడా ఆయన బాగా వ్యాసాలు రాసేవారని తెలిసింది అవును సార్ రాసిన అవి ఎలా ఉంటాయి అవి ఎలా అంటే నేను ఇంకా వాటిని సేకరించలేదు చదవలేదు సార్ అయితే ఆదిలాబాదు తర్వాత వరంగల్ హైదరాబాదు ఇవి ఉన్నాయి కదా ప్రాంతాలు అక్కడ ఉన్న కవులు ఉన్నారు కాలోజీ నారాయణరావు వరంగల్ ఉన్నారండి శ్రీ నారాయణ రెడ్డి హైదరాబాద్ పివి నరసింహారావు వీళ్ళందరి గురించి వీళ్ళు బాగా కూర్చుండి అతను పలువురు బహుముఖ ప్రజ్ఞాశాలి గల రచయితలు వీళ్ళు ఒకసారి ఒకే చోట కూర్చుని ఏమో చర్చించేవారట కదా ఎక్కువ సాహిత్యం గురించే చర్చించేవారు సార్ సాహిత్యం సమాలోచనలు ఇక ముందు మీరు మీ పరిశోధన ఎలా చేయాలనుకుంటున్నారు ఎలా అంటే ఇప్పుడు ఇంత మున్పు చెప్పిన విధంగా సార్ ఇంత మున్పు ఏవైతే అంశాలు ప్రస్తావించలేదు అందులో ఏమైనా తప్పులు పోయినా కూడా వాటిని సరిదిద్ది వారి యొక్క కుమారులని దగ్గర నుంచి కనుక్కొని ఫీడ్బ్యాక్ తీసుకొని ఏవైతే కొన్ని తప్పులు దొరికినాయో అవన్నిటిని సరిచేసి ఒక సమగ్రమైన గ్రంథాన్ని అందించాలనే లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చిన సార్ అది పూర్తి చేస్తా సార్ అది పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు అవును సార్ అయితే మీరు అక్కడ కలిసినప్పుడు సదాశివ మాస్టరు వారి పిల్లల ఇల్లు సదాశివ మాస్టర్ ఇల్లు అంటే వాళ్ళ పిల్లల ఇల్లు మీరు చూసినప్పుడు ఎలా అనుభవించారు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను గ్రంథాలయానికి వెళ్తే ఎట్లయితే ఫీలింగ్ కలిగిందో నాకు సదాశివ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళగానే నాకు చాలా వరకు అల్మరలలో అతను సేకరించిన పుస్తకాలు నాకు కనిపించినాయి చూడగానే నాకు సార్కి భాషపైన ఇంత మమకారం ఉన్నదని అందులో తెలుసుకున్నది ఏంటంటే సదాశివర్ సార్ గారు కన్నా వాళ్ళ కుమారుడు రాజవర్ధన్ సార్ గారు సేకరించినవే ఎక్కువ ఉన్నాయి సార్ అందులో ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి శ్యామల రాజవర్ధన్ సార్ గారు కూడా ఒక కవిని సార్ వ్యాసాలు రాస్తాడు అతనికి కూడా భాషపైన చాలా అవగాహన ఉంది అతను ఒక మేధావి చిత్రకారుడు అతను కూడా తండ్రి వారసత్వాన్ని పునుకుపుచ్చుకున్నాడు అని నా అభిప్రాయం అయితే పాఠశాల పుస్తకాలలో పిల్లలు చదువుకునే పుస్తకాలలో కూడా పాఠాంశాలు కూడా ఉన్నాయని అంటారు నిజమేనా అవును సార్ ఐదవ తరగతిలో ఏడవ తరగతిలో ఉండే సార్ ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు తొమ్మిదవ తరగతిలో వేసినావు సార్ మీరు అవి చదువుకున్నారా అంటే ఈ పరిశోధనకు సంబంధించిన వాటిని మాత్రమే ఇప్పుడు చూస్తున్నాం సార్ అవి ఎట్లాగా ఉన్నాయి కదా సార్ ఉన్న వాటిని కాకుండా లేని వాటిని ఏమన్నా కొత్త వాటిని తీసుకురావాలని గ్రంథంగా చేసి అందించాలని కోరిక సార్ నాది అయితే మీరు పరిశోధన చేస్తున్నారు కదా అవును పరిశోధన అంశాలలో మీరు చేస్తున్న పరిశోధన లయాలు ఎలా ఉన్నాయి మా యొక్క గైడు డాక్టర్ చెప్పిల అరుణ శర్మ సార్ గజ్వెల్ డిఎల్గా రిటైర్ అయినాడు అతను చాలా సహకరిస్తున్నాడు సార్ అతను ఎంతసేపు ఉన్నా కూడా స్టూడెంట్ పక్షపాతి నిరంతరం స్టూడెంట్స్ బాగుపడాలి స్టూడెంట్స్ కోసం చేస్తే అతనికి కూడా పేరు వస్తుంది వాళ్ళు వృద్ధులోకి వస్తే నాకు చాలా సంతోషం అని చాలా సార్లు మాకు చెప్పిండు ఎంతసేపు ఉన్నా మీరు పిహెచ్డీని తొందరగా కంప్లీట్ చేసుకొని మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కావాలని మా యొక్క బాగుని కోరుకునే వ్యక్తి సార్ చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తాడు చాలా మంచిగా అనిపిస్తుంది సార్ అది గైడ్గా దొరకడం మా అదృష్టం లెక్క భావిస్తున్నాను సార్ అయితే సదాశివ మాస్టర్ గురించి మీరు సేకరించిన అంశాలను వారికి తెలియజేశారా తెలియజేసినాం సార్ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అతను ఒక మహాసముద్రం లాంటి వాళ్ళు వారి గురించి ఎంత తెలుసుకున్నా నీకు తక్కువనే అనిపిస్తుంది కానీ నీకు సాధ్యమైనంత వరకు కృషి వంచన లేకుండా సేకరించు నీకు ఎప్పుడు నేను సహకరిస్తా అని చెప్తుండేది ఇంకా సేకరించవలసిన అంశాలు ఉన్నాయి సార్ నేను ఫస్ట్ టైమే వచ్చినాయి సార్ మళ్ళీ ఇంక వస్తూనే ఉంటాను సార్ ఎందుకంటే నాకేమన్నా నేను రాసిన పైన చర్చించడానికి రాజవర్ధన్ సార్ గారికి కానీ వాళ్ళ అన్నగారి దగ్గరికి కానీ వచ్చి తర్వాత మీ యొక్క ఆకాశవాణిలో ఇంటర్వ్యూ ఇచ్చినారు కదా సార్ దాని గురించి కానీ తీసుకొని వాళ్ళ యొక్క భాషా విధానం కానీ అందులో ఏమన్నా నా పరిశోధనకు ఏమైనా ఉపయోగపడే అంశాలను కానీ నేను సేకరించి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి గ్రంథాన్ని క్లుప్తంగా అందరికి అర్థమయ్యే విధంగా నేను రాసి ఇస్తానని అనుకుంటున్నాను అనుకుంటున్నారు ముందు ఇక్కడ మీరు ఈరోజు పరిశోధన కోసం వచ్చారు తెలుసుకున్నారు రాజవర్ధన్ను కలుసుకున్నారు కూడా మరి పోయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళిన తర్వాత ఏ అంశాలను మీరు లోతుగా వెళ్ళాలని అనుకుంటున్నారు ఫస్ట్ వారి యొక్క అన్ని నవలలను కానీ అతను రాసిన విధానాన్ని అర్థం చేసుకుంటా సార్ ఏ నవలనైనా ఒకసారి చదివితే అర్థం కాదు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చదివి అందులో ఏ అంశాలని సృష్టించిండు అతని యొక్క భావజాలం ఎలా ఉంది మనం అతని నుండి ఏం సేకరించాలని తెలుసుకొని అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక గ్రంథంగా రాయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అయితే ఆదిలాబాద్ భాషలోనే ఎక్కువగా రాస్తారు సదాశివ మాస్టారు వ్యాధి అనే గ్రంథంలో కూడా అవే పదాలు ఎక్కువగా వాడారని అంటూ ఉంటారు కదా అవును సార్ ఇప్పుడు మన మాతృభాష ఏంది నేను నల్గొండ ఉన్నా సార్ మా తల్లిదండ్రులు ఏవైతే మాట్లాడతారో నేను కూడా అదే మాట్లాడతాను సార్ ఇక్కడి భాష మనకు తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు మన పైన మీరు మాట్లాడే భాష ఇది కాదు అది కాదు అని మనల్ని కొంచెం కించపరిచినట్టుగా మన భాషకు సరైన గుర్తింపు లేదు సార్ లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది ఇప్పుడు ఆదిలాబాదులోనే ఆ అనే పదం ఎక్కువ ఉపయోగిస్తారు అచ్చిండు అద్దు అదే నల్గొండ విషయానికి వస్తే గిట్ల గట్ల గా అనేది ఎక్కువ ఉపయోగిస్తారు దీనికి తేడా ఏంటంటే మన తెలంగాణ భాషనే ఒకవైపు ఏమో ఆ ఉపయోగిస్తారు ఒకసారి ఏమో వచ్చిండు పొయ్యిండు అట్లా ఇట్లా అనేవి పదాలు మన దగ్గర ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వచ్చేవారికి ఏమో వచ్చారా వెళ్ళారా అనే పదం ఎక్కువ యూజ్ చేస్తారు మన భాషనేమో మనకు మంచి అనిపిస్తుంది ఎందుకంటే మన తల్లిదండ్రులు మాట్లాడే భాష మన స్నేహితులు మాట్లాడే భాష పైన మనకు మంచి గౌరవం ఉంటుంది మనకు తల్లిపాల లాగా అనిపిస్తుంది కాకి పిల్ల కాకి ముద్దన్నట్టుగా వాళ్ళ చేతిలో అధికారం ఉండబట్టి మాదే అనే అహంకార ధోరణి వాళ్ళు ప్రదర్శించారు సదాశివ గారు ఏం అంటే అదే నల్గొండలో ఉంటే నల్గొండలో పుట్టి ఉంటే నల్గొండ స్లాంగే రాసేవారు ఒక కవి ఏం చేస్తాడంటే తన యొక్క భావాలని ఉన్నది ఉన్నట్టుగా రాస్తాడు అందులో తప్పేమున్నది సార్ అయితే సదాశివ మాస్టర్ రాసిన ఆదిలాబాద్లో ఉన్న భాషనే అయినా అందరి మెప్పు పొందారట కదా ఎవరినటువంటి తెలంగాణ ఆంధ్ర భాషలు అందరితోనే మెప్పు పొందారని అంటారు కదా అందరితో మెప్పు పొందారంటే ఆయన రాసే భాష ముఖ్యం కాదు సార్ భావం ముఖ్యం ఆయన భావం అనేది అందరికీ నచ్చింది అందరికీ గుండెల్ని తాకే విధంగా హత్తుకునే విధంగా ఉన్నది చాబట్టి అందరికీ నచ్చిండు సార్ ఇందులో భాష అనేది విషయం కాదు సార్ భావం ముఖ్యం అన్ని భావాలను అందరికీ హత్తుకునే విధంగా ఆయన భావాలను వ్యక్తప సార్ చాలా మంచిదండి మీ పరిశోధన ఇక ముందు కొనసాగాలని మీరు కొనసాగిస్తూ ఈ ఆదిలాబాద్ భాష మీద చేస్తున్నారు కనుక సదాశివ మాస్టారు గురించి మీరు బాగా తెలుసుకున్నారు ఇక ముందు కూడా తెలుసుకుంటూ ఉండాలని మా కోరిక సెలవు తీసుకుంటున్నాం నమస్కారం నమస్కారం అండి ధన్యవాదాలు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు